మెయిన్ నేను నా క్యారెక్టరైజేషన్కి వచ్చిన పేరు కానీ దాంట్లో నా ఇమోషన్ కానీ ఒక కొత్త రవి తేజని చూస్తున్నాం మళ్ళీ ఒక సరే ఇంతకుముందు విక్రమార్కుడులో మళ్ళీ అది అలా ఉంది. కొంతమంది దాని నుంచి ఇక రకరకాలుగా వస్తానమాట. పిల్లలు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళకి ఎక్కటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యపరిచింది. నేను ఆశ్చర్యపరిచింది అది నా మాట. వెరీ హ్యాపీ. ప్రాపర్ పండగ, ప్రాపర్ సంక్రాంతి. సో గుడ్, ఈ ఇయర్ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇంకా సినిమా చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాం. బట్ రవితోటి ఈ యొక్క 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఒక క్యారెక్టర్ రవితోటి వస్తే చేయాలి మాత్రం నాకు సరదాగా ఉంది. ఇందాక జరిగిన మీటింగ్లో తను అదే వ్యక్తం చేశాను, నేను అదే వ్యక్తం చేశాను. ఎలాగంటే ఇద్దరు దొంగన అడ్డుడుకులు అయ్యి నిజంగానే థీఫ్స్ అయి ఉండాలి. నేను అబ్బాయి లీక్ చేసేస్తాను, ఏ ఎవడైనా పికప్ చేసుకుని రైటరు ఆ కత్తులు వస్తే కనుక. సో మీ ఛానల్ ద్వారా మేము ఆఫర్ ఇస్తున్నాం. మేమిద్దరం పక్కా దొంగలం. అండ్ దొంగలకు సెంటిమెంటు ఎందుకు దొంగలు అయ్యారు అనటానికి ఒక రీజను, ఆ దొంగతనం వెనకాల నిజంగా వీళ్ళు దొంగలు కాదు, దొంగలుగా మారితేనే మాకు కావాల్సిన దొంగలు దొరుకుతారని అది వెళ్ళటం అలాగా. అండ్ ఆ దొంగలు ఎందుకు పట్టుకోవాలంటే వాడు మా ఫ్యామిలీ ఏదో ఇది ఇచ్చానని చేసి చేశాడు, సో వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది అని. కూర్చుని వచ్చేస్తాం కదా, మనం చేసేచ్చు కదా మనం నెక్స్ట్. అలాగే ఓకే. సో ఈ లోడింగ్ ఈ రేంజ్ లో ఎవరైనా సరే కథ రెడీ చేసుకున్నాడు, యూఆర్ రెడీ టు డూ దాట్. ఆ పని మీద ఉన్నామా నానా? ఓకే, సో డోంట్ స్టాప్ డాన్సింగ్ పూర్ణకాలు లోడింగ్. మీరు యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు వాళ్ళకి సలహాలు ఇస్తారా? స్పెషల్లీ ఈ వాల్తేర్ వీరయ్యలో మీరు డైరెక్టర్ గారికి ఏమైనా సలహాలు ఇచ్చారా? ఎస్, డెఫినెట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది కదండి, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్, ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది అది. అండ్ ఈయన ఎప్పుడు యంగే, బాబులాంటల పని ఇంకా యంగ్ అయిపోతారు. యూ కెన్ సీ దట్ వాళ్ళ మోడర్న్ కాంటెంపరీ థాట్స్, అది టెక్నికల్గా హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఆలోచనలో సీన్ కన్సీవ్ చేయట్లోనే హెల్ప్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్గా నన్ను మోల్డ్ చేయటంలో హెల్ప్ అవుతుంది. సో నాకు తెలిసిన విధానం ఒకటి ఉంటుంది, రెండో విధానంలో కూడా వాళ్ళు నన్ను మోల్డ్ చేయొచ్చు అలా. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలిసిందే చేస్తాను, ఇదే యాక్టింగ్ అంటే తెలుస్తాను, ఎప్పుడు వాళ్ళు నేను హుకుని జారీ చేయను. వాళ్ళకి ఏం కావాలా అని చూస్తుంటాను, వాళ్ళకి కావాల్సిన విధంగా నేను తనను నేను తర్జుమా చేసుకుంటుంటాను, ట్రాన్స్ఫామ్ అవుతుంటాను నేను. అందుకని అది మీరు చెప్పాలంటే నా షాట్ చేసిన తర్వాత స్పాట్లో కట్ ఓకే అని జస్ట్ చెకింగ్ అంటారు. అనగానే వాళ్ళు మానిటర్ చూసుకుంటారు, నేను ఎక్కించి కథను ఏదైనా ఉంటే నేను చూసుకోవాలి కదా. నో, డిసైడ్ చేసేవాడు డైరెక్టర్, వాడు చెప్పాలి. లేదా ఆ డ్యాన్స్ మూమెంట్ అయితే ఫైట్ డ్యాన్స్ మాస్టర్ చెప్పాలి, ఫైట్ మాస్టర్ చెప్పాలి, వాళ్ళ కోసం ఎదురు చూస్తారు.